హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ కారం కారంగా టేస్టీ టేస్టీగా వర్షాలు వచ్చినప్పుడు మంచి స్నాక్స్ అయితే చేసి చూపించిపోతున్నాను చూసేసేయండి ఈరోజు మిరపకాయ బర్జీలు అబ్బా నోరూరుతుంది కదా అందరికి ఇష్టమైన మిరపకాయ బర్జీల కోసం మనం ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుందామండి ఏపని చనాపప్పు జీలకర్ర కారం రుచికి తగ్గంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు నాలుగు అంతేనండి మిక్సీ కొట్టే మిక్సీ కొట్టుకుని వచ్చేసామంటే కనుక మనకి మనకి మిరపకాయ బర్జీకి ఎలాగా మసాలా ఎలా ఎలాగా స్టఫింగ్ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దాం చూస్తారా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది మరొక బౌల్లోకి ఇలాగ బర్గ్ బర్గ్గా కొట్టుకుంటే చాలండి మరింత మెత్తగా అయితే అవసరం లేదు ఈ మసాలా పెట్టడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది నేను ఇక్కడ వామ్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ వామ్ వేయడం వల్ల మిక్సీ ఎందుకు కొట్టలేదంటే జీలకర్ర వేసుకొట్టాం కదా వామ్ అనేది ఇలా ట్రై చేస్తే కలుపుకుంటే బాగుంటుంది ఇలాగా మనకి మధ్యలో ఇలా కాట్లు పెట్టుకుని అంటే ఇలాగ మధ్యలోకి మిరగాయ మెరుగాయ పలంగానే ఉండాలండి ఈ విధంగా కనుక మనం మసాలా ఫీల్ చేసుకోవాలి అంటే లోన పౌడర్ పెట్టుకుంటూ అన్ని మిరగాయలు కూడా అదే విధంగా మనం ట్రై చేయాలండి ఇవి ఇక్కడ మనకి కర్ణాటకలో బెంగళూరులో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో నేను ఇప్పుడు వరకు వీటితో వేయలేదు కాబట్టి మీకు ఒకసారి ఏది చూపిద్దాము అది మసాలాతో వేయలేదండి ఎప్పుడు ఈ విధంగా మట మసాలా స్టప్ చేసి నేను ఎప్పుడు వేయలేదు కాబట్టి ఇలా మసాలా యూజ్ చేస్తూ మసాలా యూజ్ చేసిన మనకి పచ్చిమిర్చితో బర్జీ ఎలా వేయాలి అనేది చూద్దాం ఈ పొడిని లోపల స్టప్ చేసేస్తే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనం చిన్న మిరపకాయలు కూడా ఇలాగే చేసుకోవచ్చు కానీ చిన్న మిరపకాయల్లో ఎక్కువగా నిలబడదు కాబట్టి ఇలాగా పెద్ద మిరపకాయలతో కారం తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది ఇవి కూడా కారమేనండో కారం లేదు అని అనుకోవద్దు ఇవి కూడా కొంచెం కారమే ఉంటాయి టేస్ట్ అయితే కనుక బాగుంటాయండి ఆల్రెడీ నేను దీంతో వేపుడు కూడా చేసి చూపించాను ఆ వీడియో కూడా చూడండి ఒకసారి మనం మన మన ఛానల్లోకి వెళ్ళారంటే కనుక ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో ఉన్నది ఇక్కడ అలాగే కారం మిరపకాయలు కూడా నాలుగు ఫీల్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ ఒక కప్పు వరకు శనగపిండి కారం ఉప్పు వేసాను సోడా కొడు కూడా వేసానండి కొంచెం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అంటే ఎలా కలవాలి అంటే ఎక్కడ కూడా మనకి ఉప్పుగా సపరేటు కారం కుదుకుని అలా కాకుండా మొత్తం మిక్స్ అయిపోవాలండి ఆ విధంగా కలుపుకున్నారంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది సో దీంట్లో మనం సోడా కొడు కూడా వేసామండి ఒక చిట్కడే వేసాము ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు ఇలాగ వాటర్ కొన్ని కొన్నిగా తగినన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా మిస్కర్ తీసుకుని కలిపారంటే కనుక బాగా కలుస్తుంది అంటే మనం ఇలాగ పిండి కలుపుకోవడానికి లేదా కోడిగుడ్లు యూజ్ వాళ్ళే కోడిగుడ్కి మనకి కేక్ యూజ్ చేసే ఇది మిస్కర్ అనేది ఉంటుంది బయట మార్కెట్లో థర్టీ ఫార్టీ రూపీస్లోనే వచ్చేస్తుందండి ఇది మరి ఇంత ఎక్కువగా ఏమీ రేట్ అయితే ప్రైజెస్ అనేది లేదు సో ఈజీగా తీసుకుంటే కలుపుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది తీసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది నా ఉద్దేశం నేను ఫస్ట్ చిన్నది తీసుకున్నానండి పదిహేను రూపాయలు పెట్టి ఇది నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చాను పెద్దది ఎన్ని తీసుకున్నా చెయ్యి వచ్చే తప్పడం లేదు మీకు చూపించడం కోసం అయితే ఈ జారుడు అనేది పిండి ఉండాలి అప్పుడే మనకి మిరపకాయ బర్జీ అనేది బాగా వస్తుందండి నేను ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను హాఫ్ కేజీ వరకు ఆయిల్ అయితే కనుక స్టవ్ మీద పెట్టి వేడి అయితే చేసేస్తానండి ఆయిల్ వేడెక్కిపోయింది మీకు లంతి వీడియో అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఆయిల్ పెట్టేది ఇవన్నీ చూపించలేదు వన్ బై వన్ ఇలా వేసేసుకోండి బర్జీలు మొత్తం ముచ్చు సరే కొంచెం గ్యాప్ ఉంది ఎక్కువగా చేయట్లేదు అనుకోండి బర్జీలు అయినా కూడా చాలా బాగుంటాయి రెండు స్టెప్పులుగా నాలుగు నాలుగు వేసాను అంతే ఎక్కువగా చేయట్లేదు నేను రెండు వాయిల్ కింద అయిపోతాయండి మనకి తెచ్చి ఆల్రెడీ మిరగాయలు వన్ వీక్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాను సో అందుకే కొంచెం వడ్డని కానీ మంచి టేస్ట్ అయితే అదిరిపోతుందండి మిరగాయలు ఎప్పుడూ కూడా బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ కూడా ఇంకొక వాయి మొత్తం వేసేసి చూపించేస్తానండి నేను ఎంత వేజీగా వేసేస్తానో చూసారా ఇది మీరు లాన్ స్టప్పింగ్ ఉల్లిపాయ ఇవి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది మేము కారం ఉండవు కాబట్టి నేనైతే ఇలాగే తింటామండి చాలా బాగుంటుంది సో మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు కట్ కట్మిర్చిగానే చేసుకోవచ్చు లేదా ఆపరేషన్ బర్జీ నేను ఆల్రెడీ పెట్టాను అది కూడా చూడండి కావాలంటే నేను లింక్ ఇస్తాను ఆపరేషన్ బర్జీ అని ఒకసారి చేశాను అది కూడా లింక్ ఇస్తాను చూడండి కింద ఇవైతే కొంచెం ఒక వాయి ఎక్కువగా ఎక్స్ట్రా వేసానండి ఇలాగా అన్నీ ఒకసారి తీసేసాను చూసారే ఎంత బాగా వచ్చిందో మిరపకాయ మిరపకాయలా వేసేస్తాను కాబట్టి లావుగా దొడ్డుగా వచ్చినాయి వద్దు అనుకుంటే మీరు ఫోర్ పీసెస్గా కానీ లేదా టూ పీసెస్ కానీ డివైడ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదండి పిండి అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అప్పుడే మనకి బర్జీ అనేది చాలా బాగుంటుంది ఇదే ఇదే జారుడి పిండితో మనం ఎన్ని బర్జీలు అనేవి చేసుకోవచ్చు అండి అరటికాయ కానీ వేరే వేరే ఏం వెరైటీ చేయాలో అన్నీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చిన్నమిర్చి అండి నేను ప్లేట్లో చూపించకపోయినా వేసి చూపిస్తున్నాను భలే ఉంటాయి దీంట్లో కూడా మసాలా చేశాను మా అబ్బాయికి ఇలా కారం గుండె అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఇలా చూపిస్తున్నానండి అప్పుడప్పుడు అదొకటి తిని ఇది ఒకటి పక్కన పెట్టుకున్నారంటే కనుక కారం తక్కువ ఎక్కువ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఈ మిరపకాయ బజ్జీలు మీరు రైస్తో పాటు తిన్నారనుకోండి భలే ఉంటుందండోయ్ పప్పుచారు కాసుకొని ఈ మిరపకాయ బజ్జీని నంజి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా నేనైతే ట్రై చేశానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా బాగుంటుంది రైస్తో పాటు తింటే మంచి టేస్ట్ వస్తుంది మనకి మెరిగా బర్జీలు మార్కెట్లో దొరుకుతాయి కదండీ సేమ్ డిట్టో నేను అదే విధంగా ఈ ఫేస్ చూపించాను మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా ఎంత బాగున్నాయో చూసారు కదా మీరే చూసారు నేను ఎలా వేశాను ఏమిటి అనేది మీరే చూపి చూశారు ఎక్కువగా నేను సోడా పొడి కూడా వేయలేదండి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి బర్జీకి మాత్రం బర్జీ బాగా రావాలన్నా టేస్ట్గా రావాలన్నా మనం పిండి కలుపుకోవడంలోనే మనంత టేస్ట్ అనేది దీంట్లో ఉంటుంది సో పిండి కలుపుకుంటూ వచ్చిందంటే బర్జీలు ఆటోమేటిక్లీ వచ్చేస్తాయి చూసారా మనకి మిర్చి బర్జీ అయితే మిర్చి బర్జీ అనేది రెడీ అయిపోయింది మనం ఇప్పుడు కొంచెం ఆనియన్ వాళ్ళు మధ్యలో స్టప్పింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను లెమన్ను ఉల్లిపాయ ఇలా బర్జీలు అయితే పెట్టేస్తున్నాను చూడండి భలే బాగున్నాయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి మన బర్జీలు అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఇష్టమైందా ఎంతమందికి ఇష్టమండి మీకు మన వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చేస్తారు కదా చేశాక మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తున్న అందరికీ